Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Andhra Tiraniki Topanu Duskuchesunda, Ide Ipudu Guppu Montuna Vartalu, Indulo Nijimanta, Dini Samaninchi Purti Stylo, Manam, Vata Nipunulu, Aradan Jerigindi, Wakapana Chuskunte Prestonite, Varsham Kurustondi, Samutramanta Koda, Alla Kalolonga, on a Parasit Kanpistondi, Motum Koda Fogga Kanpistondi, Samudrum Alla Kalolonga on a Vata Animano Chustunam. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ద్రోణి విదర్భ ప్రాంతంలో ఏర్పడిన కారణంగా అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ తెలంగాణ అలాగే చెన్నై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ విభాగం స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అల్పపీడన ద్రోణికి ఏదో రాబోతుంది అన్న చెప్పబడుతున్న తుఫానుకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అసలు తుఫాను వచ్చే అవకాశాలు ఇప్పటికిప్పుడు ఉన్నాయా లేదా అన్న అంశం మీద ఐఎండికి సంబంధించిన నిపుణులతో మాట్లాడడం జరిగిన తర్వాత ఒక స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. ఏదైతే ప్రస్తుతం వచ్చే తుఫానుకు మోచాగా పేరు నామకరణం అయితే చేశారు, అయితే అది వస్తుందా రాదా, అది ఏర్పడుతుందా లేదన్నది ఇప్పటి వరకు ఒక స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ కనుక తుఫాను ఏర్పడితే అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా అండమాన్ సముద్ర తీర ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా నిపుణులు అయితే ఇప్పటివరకు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఒక తుఫాను ఏర్పడేటప్పుడు ముఖ్యంగా అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది, తర్వాత అది అల్పపీడనంగా మారుతుంది, అల్పపీడనం తర్వాత తీవ్ర అల్పపీడనంగా దాని దశ మార్చుకున్న తర్వాత వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా ఏర్పడుతుంది. ఇన్ని దశల తర్వాతే అది తుఫానుగా ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఒక తుఫాను ఏర్పడడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు భారీ ఉష్ణోగ్రతల కారణంగానే తుఫానులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నది నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ అంటారు. అయితే ప్రస్తుతం మనం ఋతుపవనాలకు వచ్చే ఏర్పడడానికి దగ్గర స్థితిలో ఉన్నాం. మే వచ్చింది కాబట్టి, మే నెల వచ్చింది కాబట్టి జూన్ జూలైలో ఎక్కువగా అండమాన్లో ఈ అంటే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు అనేవి చాలా వేగవంతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. దానికి ముందుగానే ఇలాంటి తుఫానులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తారు. కాబట్టి ఒకవేళ కనుక తుఫానులు ఏర్పడితే అది ఎక్కడ ఏర్పడుతుంది, అది పూర్తి స్థాయిలో దాన్ని దిశ మార్చుకొని ఎక్కడికి వెళ్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ఒకవేళ తుఫాను ఏర్పడినా ఇప్పటికిప్పుడు ఆంధ్ర తీరానికి వచ్చిన నష్టం ఏది లేదంటూ నిపుణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ద్రోణి ప్రభావంతో మనం చూసుకుంటున్నాం, గాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని దక్షిణ కోస్తా ప్రాంత మత్స్యకారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.